టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దేశంలో అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. కీలకమైన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు వారి స్థాయి, వారి ప్రాణానుకున్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు సెక్యూరిటీని కల్పిస్తాయి. ఇక ఏపీలో సీఎం చంద్రబాబుకు జెడ్ ప్లస్, డిప్యూటీ సీఎం పవన్ కు వై ప్లస్ కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తున్నాయి. ఇందుకే జెడ్ ప్లస్, వై ప్లస్ కేటగిరీలు అంటే ఏంటి, వారికి ఎంతమంది సెక్యూరిటీ కల్పిస్తారు, నెల నెల ఎంత ఖర్చు అవుతోంది, ఇలాంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జెడ్ ప్లస్, జెడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. వారి స్థాయి, వారి ప్రాణానికున్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు, ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తున్నాయి. వీటిని 6 విభాగాలుగా విభజించారు. ఎస్పీజీ, జెడ్ ప్లస్, జెడ్, వై ప్లస్, వై, ఎక్స్ కేటగిరీల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. స్పెషల్ పోలీస్ గ్రూప్, ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్సులకు చెందిన భద్రతా బలగాలు ఆయా కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో జెడ్ ప్లస్ భద్రతను కేటాయిస్తోంది. ఈ కేటగిరీలో 4 నుంచి 6 సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ కమాండోలు సహా మొత్తం 22 సెక్యూరిటీ బృందం 24 గంటల సెక్యూరిటీ ఇస్తుంది. కనీసం 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లతో మొత్తం 4 కార్లు కేటాయిస్తారు. 3 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు. జెడ్ ప్లస్ రక్షణ ఉన్నవారికి 10 సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. నివాస భద్రత కోసం మరో 2 నియమిస్తారు. జెడ్ ప్లస్ భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు చూసుకుంటారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా 50 పైగా కమాండోలు ఆయన వెంట నడుస్తూ ఉంటారు. ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 భద్రత ఉంటుంది. కనీసం 36 భద్రతా సిబ్బంది షిఫ్ట్ల వారీగా కాపలా కాస్తారు. ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం ప్రతీ నెల 33 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించారు. వై కేటగిరీలో 11 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారిలో 2 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. పవన్ వెంట 24 3 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు. 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు 3 వాహనాలు కేటాయిస్తారు. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో 1 ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదనంగా 1 గార్డ్ కమాండర్, 4 గార్డులను నియమిస్తారు. ఈ గార్డులో 1 సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి, మిగతా 3 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. వై ప్లస్ సెక్యూరిటీ కోసం ప్రతి నెల 15 లక్షల రూపాయల ఖర్చు చేయనుంది ప్రభుత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.